అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పేదల తిరుపతి పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అంగరంగ ఏర్పాట్లు కొనసాగుతున్న చెప్పుకోవచ్చు ముఖ్యంగా కురుమూర్తి జాతరకు సంబంధించిన ఆర్టీసీ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు ఇదే అంశం పైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రీజనల్ మేనేజర్ శ్రీదేవి గారు ఉన్నారు మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం కురుమితి జాతర బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతుంది కురుమూర్తి జాతరకు ప్రత్యేకంగా ఎన్ని బస్సులు వేస్తారు ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతుంది గురుమూర్తి స్వామి జాతరకి మన బ్రహ్మోత్సవాలకి ఆర్టీసీ మహబూబ్ మహబూబ్నగర్ రీజన్ నుంచి భారీ ఎత్తున మేము ఏర్పాట్లు చేసుకున్నాము దాదాపుగా నూట ఎనభై బస్సులు మనము మూడు రోజులు అంటే ఉద్దాల మహోత్సవానికి ముందు రోజు ఉద్దాల రోజు తర్వాత రోజు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖున మనం తీపడానికి ప్లాన్ చేసుకున్నాము మహబూబ్ నగర్ డిపో నుండి వనపర్తి డిపో నాగర్ కర్నూలు డిపో కొల్లాపూర్ అండ్ గద్వాల డిపో నుంచి కూడా మనం ప్రత్యేకమైన బస్సులు ఈ మూడు రోజులు త్రూ అవుట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనం తీపడానికి ప్లాన్ చేసాము ముఖ్యంగా ఈ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎన్ని బస్సు డిపోలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది సిబ్బంది పనిచేస్తారు మన మహబూబ్నగర్ రీజన్లో మొత్తము పది డిపోలు ఉన్నాయండి తొమ్మిది మంది డిపో మేనేజర్లు ఉన్నారు అందరు డిపో మేనేజర్లకు కూడా మనము మీటింగ్ పెట్టడం జరిగింది సూపర్వైజర్స్ తోటి మనం సమీక్షించడం జరిగింది లాస్ట్ ఇయర్ మనం దాదాపుగా నూట యాభై బస్సులు ఈ జాతర కోసం తిప్పడం జరిగింది ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి దాదాపుగా ముప్పై బస్సులు అదనంగా తిప్పాలని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది మహబూబ్ నగర్ నుంచి ఎక్కువ బస్సులు తిప్పుతాము తర్వాత వచ్చి నాగర్ కర్నూలు తర్వాత వనపర్తి కొల్లాపూర్ నుంచి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము గద్వాలకు కూడా ఒక నాలుగు బస్సులు పెట్టడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ నారాయణపేట బస్సు డిపో నుంచి తిప్పలేదు ఈసారి నారాయణపేట నుంచి కూడా ఒక నాలుగు బస్సులు మనం ప్లాన్ చేయడం జరిగింది మొత్తం నూట ఎనభై బస్సులు మనం ఈ మూడు రోజులు నిరంతరాయంగా కూడా ఈ మన ప్యాసింజర్స్ని క్లియర్ చేయడానికి మనం తిప్పబోతున్నాము ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు కూడా ప్రధాన ఘట్టమైన ఉద్దాలు ఉత్సాహం కూడా చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో కూడా భక్తులు హాజరవుతుంటారు ఈ నేపథ్యంలో కూడా మహాలక్ష్మి స్కీమ్ ఈ జాతరకి క్రాడ్ పెరిగే అవకాశం ఉంది ఏ విధంగా మీరు ఫలాప్ చేసుకున్నారు ఈసారి మనము హైదరాబాద్ నుంచి కూడా జాతరకి బస్సులు ప్రత్యేకంగా పెట్టాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది మన ఎంజీబీఎస్ నుంచి ఒక నాలుగు బస్సులు ఓపీఆర్ఎస్ ఆన్లైన్ ప్యాసెంజర్ రిజర్వేషన్స్ తోటి మనం తిప్పాలని అనుకుంటున్నాము ఎనిమిదో తారీఖు ఏదైతే ఉద్దాల రోజు ఉందో మనకి రాత్రి పదకొండు తర్వాత మనకి ఉద్దాలు వస్తాయి కాబట్టి మధ్యాహ్నం మూడు నాలుగు ఐదు ఆరు సా టైమింగ్స్లో ఎంజీబీఎస్ నుంచి స్పెషల్ బస్సెస్ మనం తిప్ప తిప్పుతాము గౌరవ్ ఎండీ గారి కూడా దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అలాగే గౌరవ్ ఎండి గారు సోషల్ మీడియా ద్వారా కూడా పాసెంజర్స్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టడం జరిగింది సో ఈ నాలుగు ఓపీఆర్ఎస్ సర్వీసులు కూడా మనం ఉద్దాల రోజున ఎనిమిదో తారీఖు నాడు తిప్పుతాము అదే కాకుండా మన రీజన్లో ఉండే వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి జాతరకి వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా మనం బస్సులు ప్లాన్ చేస్తున్నాము మహబూబ్ నగర్ బస్ స్టేషన్లో మనం కురుమూర్తి క్యాంప్ పెట్టుకుంటాము క కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపులో మన ఆఫీసర్సును సూపర్వైజర్స్ ఉంటారు అలాగే మానిటరింగ్ స్టాఫ్ ఉంటారు కురుమూర్తి టెంపుల్ దగ్గర కూడా మన మూడు క్యాంపులు ఉంటాయి మహబూబ్ నగర్ డిపోది ఒక క్యాంపు ఉంటుంది నాగర్ కర్నూలు వనపర్తిది కూడా ఒక రెండు క్యాంపులు ఉంటాయి సో ఈ మూడు క్యాంపుల్లో కూడా ఈ నాలుగు రోజులు కంటిన్యూస్గా మన టీం మొత్తం ఆఫీసర్లు సూపర్వైజర్లు మన మానిటరింగ్ స్టాఫ్ అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తూ బస్సెస్ని ఆటంకం లేకుండా తిప్పడానికి ప్లాన్ చేస్తారు ముఖ్యంగా బ్రహ్మస్థలే కాకుండా ఇతర పుణ్యక్షేత్రాలకు ఎలాంటి బస్సు సౌకర్యం కల్పించారు మేడం ఇప్పుడు మనకి కార్తీక మాసం అంటేనే అయ్యప్ప స్వాములకి ప్రత్యేకమైన మాసం అలాగే శైవ క్షేత్రాలకి ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్తూ ఉంటారు కాబట్టి శ్రీశైలం ఏదైతే మనకి దగ్గరలో ఉన్న శైవ క్షేత్రం ఉందో దానికి ఆరు బస్సులు అదనంగా రోజు తిప్పబోతున్నాము మహబూబ్ నగర్ రీజన్ నుంచి మహబూబ్ నగర్ డిపో నుంచి ప్రతిరోజు పదహారు డిపార్చర్స్ ఉన్నాయి పదహారు సర్వీసులు వెళ్తాయి రేపటి నుంచి ఇరవై రెండు సర్వీసులు వెళ్తాయి అదే కాకుండా మనము ఇంతకుముందు ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సులే శ్రీశైలంకి వెళ్ళేవి ఈసారి మనం వినూత్నంగా డీలెక్స్ బస్సులు కూడా ఆపరేట్ చేస్తున్నాము ఆల్రెడీ రెండు బస్సులు మహబూబ్ నగర్ డిపో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు అదనంగా ఇంకొక మూడు డీలక్స్ల బస్సులు కూడా తిప్పడానికి రేపటి నుంచి ప్లాన్ చేస్తున్నాము సో ఇరవై రెండు డిపార్చర్స్ తోటి శ్రీశైలానికి అలాగే మన శబరిమల అయ్యప్ప భక్తుల కోసం కూడా కొత్త సూపర్ లగ్జరీ విత్ ఆడియో అండ్ వీడియో ఫెసిలిటీ తోటి అయ్యప్ప భక్తులకి మనం ఆర్గనైజ్ చేయబోతున్నాము కిందటేడాది మనం దాదాపు ఇరవై బస్సులు తిప్పాము ఈసారి ముప్పై బస్సులు తిప్పడానికి మనం ప్లాన్ చేసుకుంటున్నాము దానికి తగ్గట్టుగా మనం టీమ్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి బ్యానర్స్ తోటి స్టిక్కర్స్ తోటి దీనికి ఎక్కువ పబ్లిసిటీ కూడా ఇస్తున్నాము మన పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కూడా రీసెంట్గా మనం ఇచ్చిన దాన్ని బాగా కవర్ చేశారు సో ఈ అయ్యప్ప భక్తులకు కూడా మన ఆర్టీసీ తరపు నుంచి చాలా కొత్త బస్సుని మనం నడపడానికి ప్లాన్ చేస్తున్నాము ఏదైతే స్పెషల్ బస్సు బుక్ చేసే గురుస్వామి ఉన్నారో ఆయనకి కంప్లీట్గా సీటు ఉచితము కాకుండా ప్రతిరోజు మూడు వందల రూపాయల కమిషన్ కూడా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా అయ్యప్ప స్వామి కోసం బా ఏర్పాటు చేసే బస్సులో ఐదు మందిని అదనంగా మనం ఎలవ్ చేస్తాము ఇద్దరు లగేజ్ అటెండెంట్ని ఇద్దరు మణికంఠ స్వాముల్ని ఇద్దరు కుక్స్ని ఒక లగేజ్ అటెండెంట్ని మొత్తం ఐదుగుని మనం ఎలవ్ చేస్తాము అలాగే ఈసారి భారీ డిస్కౌంట్ కూడా ఆర్టీసీ ఇస్తోంది దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది మరి అయ్యప్ప భక్తులందరూ కూడా ఆర్టీసీ బస్సుని బుక్ చేసుకొని శబరిమలకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారని కూడా మేము పత్రికాముఖంగా కోరుతున్నాము రైట్ ఉత్తమైన కూడా తెలంగాణ పేదల తిరుపతి పేరుగాంచిన కురుమతి సాయి బ్రహ్మసలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీదేవి గారు తెలియజేశారు ముఖ్యంగా ఏతే కురు స్వామి ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవాలు కూడా భారీ ఎత్తున భక్తులు తరవేస్తున్న ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నూట ఎనభై బస్సులు ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆరు పై ఆర్టీసీ సిబ్బందితో ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా అన్ని ఐదు డిపోల నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిపోల నుంచి కూడా ఏర్పాటు చేశామని శ్రీదేవి తెలియసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది